హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ క్లాసులో ఫీ అనే పదం గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఫీ అనే పదం మల్టీగా ఉపయోగపడుతుంది. అంటే చాలా సందర్భాన్ని బట్టి దీని మీనింగ్ మారుతూ ఉంటుంది. ఉన్నది, ఉన్నాడు, ఉన్నాను, లేదంటే లో వచ్చే దారిలో ఉన్నాను. ఈ పదాన్ని ఉపయోగించి మనం ఒక సెంటెన్స్ ఎలా ఏ విధంగా చెప్పాలని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఎవరిని అడుగుతున్నారు? వేన్ ముదీర్, మేనేజర్ ఎక్కడ ఉన్నారు? అప్పుడు అరబీలో అల్ ముదీర్ ఫీ మక్తబ్, మేనేజరు ఆఫీస్లో ఉన్నారు. ఇక్కడ ఫీ అనే పదం లో ఉన్నారు, ఇక్కడ ఫీ అనే పదం లో ఉన్నారు అనే అర్థం చెప్తుంది. సయ్యారా ఫీ తరీఖ్, సయ్యారా ఫీ తరీఖ్, కారు దారిలో ఉంది, కారు వచ్చే దారిలో ఉందని దీని అర్థం. ఇది ఫీ తరీఖ్, లో దారిలో ఉంది. ఇక్కడ లో అనే పదాన్ని చూపిస్తుంది ఫీ అనే పదం. సయ్యారఫి తరీఖ్, కారు దారిలో ఉంది. ఫ్రెండ్స్, ముఫ్తాఫీ బాప్ అంటే తాళం తలుపులో ఉంది. ఇక్కడ కూడా ఫీ అనే పదం ఉంది, లో ఉంది అనే మీనింగ్ చూపిస్తుంది. ముఫ్తా అంటే తాళం చెవి, తాళం చెవిని అరబీలో ముఫ్తా అంటారు. బాప్ అంటే తలుపు. ముఫ్తాఫీ బాప్ సూపద, ముఫ్తాఫీ బాప్ చూడు, తాళం చెవి తలుపులో ఉంది. సూపద, ముఫ్తాఫీ బాప్ తాళం చెవి తలుపులో ఉంది. మనం ఈ విధంగా చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇవి అనఫీ మక్తబ్, అనఫీ మక్తబ్ నేను ఆఫీసులో ఉన్నాను. అనఫీ మక్తబ్ నేను ఆఫీసులో ఉన్నాను. మక్తబ్ అంటే ఆఫీస్. చూడండి, ఎవరన్నా అడుగుతారు ఫోన్ వచ్చింది, వేనెంత, ఎక్కడున్నావు? అనఫీ మక్తబ్, మక్తబ్ అప్పుడు మీ ఆఫీసులో ఉంటే నేను ఆఫీసులో ఉన్నాను. అనఫీ మక్తబ్ అని చెప్పచ్చు. ఇక్కడ ఫీ అనే పదం కూడా ఈ విధంగా. నెక్స్ట్ ముఫ్తాఫీ సయారా, ముఫ్తాఫీ సయారా తాళం చెవి కారులో ఉంది, తాళం చెవి కారులో ఉంది. వేన్ ముఫ్తా, ముఫ్తాఫీ సయారా తాళం చెవి కారులో ఉంది. ఫ్రెండ్స్, మనం ఫీ అనే పదాన్ని ఈ విధంగా మల్టీపర్పస్గా ఉపయోగించవచ్చు. చాలా సందర్భాల్లో ఎక్కువగా నిత్యం వాడుకు ఉపయోగపడుతుంది ఫీ అనే పదం. ముఫ్తాఫీ సయారా తాళం చెవి కారులో ఉంది. అనఫీ సయారా నేను కారులో ఉన్నాను. అనఫీ అని అంటే నేను, ఫీ లో ఉన్నాను, సయారా కారులో, కారు సయారా అంటే కారు. అనఫీ సయారా నేను కారులో ఉన్నాను. ఇక్కడ ఫీ అనే పదాన్ని ఈ విధంగా ఉపయోగించు ఫ్రెండ్స్. ఫీ అనే పదం మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. అనఫీ సయ్యారా కారులో. చూడండి, నేను బాత్రూంలో ఉన్నాను చెప్పాలి. అనఫీ హమామ్, హమామ్ అంటే బాత్రూమ్ కిచెన్ టాయిలెట్ని హమామ్ అంటారు అరబీలో. బాత్రూంలో ఉన్నాను చెప్పాలంటే అనఫీ హమామ్. ఫ్రెండ్స్, టీచరు స్కూల్లో ఉన్నారు, టీచర్ స్కూల్లో ఉన్నారు అనే దాన్ని అరబీలో ఫీ అనే పదం ఉపయోగించి ముద్రిస్సా ఫీ మద్రాసా, ముద్రిసా ఫీ మద్రసా, ముద్రిసా అంటే టీచర్, మద్రాసా అంటే స్కూల్, ఫీ అంటే లో ఉన్నారు. ముద్రిసా ఫీ మద్రసా. అనఫీ ఇజాజా, అనఫీ ఇజాజా నేను సెలవులో ఉన్నాను. అనఫీ ఇజాజా నేను సెలవులో ఉన్నాను. అరబీలో ఈ విధంగా చెప్పచ్చు ఫ్రెండ్స్. ఫీ అనే పదం. అనఫీ బర్రా, అనఫీ బర్రా నేను బయట ఉన్నాను, నేను బయట ఉన్నాను. అనఫీ హదీక్ నేను పార్కులో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను. అనఫీ బేత్, అనఫీ బేత్, బేత్ అంటే ఇల్లు. అనఫీ బేత్ నేను ఇంట్లో ఉన్నాను. నేను వంటగదిలో ఉన్నాను, వంటగది. మద్బక్, మద్బక్ అంటే వంటగది. అనఫీ మద్బక్, మద్బక్ అంటే వంటగది. నేను వంటగదిలో ఉన్నాను. అనఫీ మద్బక్. అహ్మద్ మసీదులో ఉన్నాడు, అహ్మద్ మసీద్లో ఉన్నాడు. అహ్మద్ ఫీ మసీద్, అహ్మద్ ఫీ మసీద్. మనం ఫీ అనే పదాన్ని ఉపయోగించి ఈ విధంగా చెప్పచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పిన ఈ పదాలన్నీ నిత్యం మనం జనరల్గా వాడుకలో ఉండే పదాలే. ఇవన్నీ చాలామందికి తెలిసే ఉంటాయి. ఎందుకంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు తక్కువ అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గల్ఫ్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి అందరికీ అరబిక్ నేర్చుకునే అవకాశాన్ని కల్పించే విధంగా నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అరబిక్ రాక మినిమం నాలెడ్జ్ కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు కొన్ని కొన్ని చోట్ల మాట్లాడలేక. అటువంటి వాళ్ళకి మినిమం నాలెడ్జ్ వస్తుందనే
నా ప్రయత్నాన్ని సహకరించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.